ఎందుకు వచ్చా ఇక్కడికి, ఎందుకు పిలిచాము మమ్మల్ని ఇక్కడికి, ఎందుకు పిలిచాము, ఈ మెమరీస్ మాకు ఎందుకు, అంటే మంచి మెమరీస్ లేవు కాదు. నువ్వు ఏ బ్యాచ్ డిగ్రీ పాస్ అని చెప్పట్లేదు బ్యాచ్ అంటే డిగ్రీ అంటారు అక్కడే తడబడుతుంది టెన్త్ అంతేరా. సో ఏంటి ఇక్కడికి వచ్చిందో అని మీకు ఏమైనా మెమరీస్ గుర్తొచ్చాయా? అంటే చాలా పాత మెమరీస్ అనుకోండి, ఎందుకంటే గుర్తురాలంత మెమరీస్ ఏమో. అంటే నాకు గుర్తురాలని పెద్ద మెమరీస్ లేవు, ఎందుకంటే నేను అసలు క్లాస్ రూమ్లో ఎప్పుడు కూర్చోలేదు, ఆల్వేస్ క్లాస్ బయట, ఎప్పుడు క్లాస్ బయటే ఉండే. సో అందుకే ఫస్ట్ బెంచ్లో కూర్చున్నాను. ఎప్పుడు కూర్చోలేదు కాబట్టి ఎప్పుడు మన ఎప్పుడు అక్కడ అవును, ఇది కొంచెం టెన్షన్ ఉంటుంది. మీ ఫేవరెట్ యాక్టివిటీ ఏంది బ్యాక్ బెంచ్లో కూర్చున్నా? ఫేవరెట్ యాక్టివిటీ ఫ్రంట్ బెంచ్ చూడటం అంతే, లేదా బయట ఉంటాం. నాకు ఎప్పటికైనా లైఫ్లో ఒకసారి ఫ్రంట్ పేజ్లో కూర్చుంటా అనే ధైర్యం తెచ్చుకోవాలనే ఒక యాక్టివిటీ అదొకటి. ఎందుకంటే నేను ఆ కోరిక ఎప్పుడు తీరలేదు కాబట్టి ఇప్పుడు అంత దగ్గరలో చూడలేదు. హైడ్అవుట్ మొత్తం ఎక్కడ టీచర్ కనపడకుండా ఎక్కడ మొదలు ఉండాలో అలాగే ఉంటుంది. ఐ థింక్ మా నలుగురులో ఈవెన్ బెటర్ అనుకుంటా. మీరే మీరు మీకు స్కూల్ కూడా ఉంది ఆల్మోస్ట్. ఐ హాడ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ స్కూల్ లైఫ్ బికాజ్ మీ స్కూల్లో నువ్వే చదువుకున్నావు కదా, అందుకే టాపర్ కదా నువ్వు. కాదు, ఓ మీ స్కూల్? ఐ వర్క్ హార్డ్. వాళ్ళ స్కూల్లో తనే చదువుకుంది, అవునా? టాపర్ అవ్వండి ఎందుకు ఉంటారు? లాస్ట్ లాస్ట్ కాబట్టి ఫేర్ గిఫ్ట్ ఇచ్చి వాళ్ళ స్కూల్ అని లాస్ట్ కదా గిఫ్ట్ ఫేర్ గిఫ్ట్ ఇచ్చి ఉంటారు అంతే. లేదు, ఇట్ వాస్ ఆల్ బికాజ్ ఆఫ్ మై హార్డ్ వర్క్. మా నాన్నకి ఎందుకు లేదు స్కూల్, ఉంటే బాగుండు కదా. అంటే మన ఎడ్యుకేషన్ ప్రకారం మన నాన్నలకు స్కూల్ ఉన్న సరే మనం టాపర్ అవ్వం యాక్చువల్గా. అంటే చెప్పలేము, స్కూల్ రెప్యుటేషన్ పాడైపోతుంది మీ స్కూల్. నాకు ఎప్పుడు ఇయర్ వేస్ట్ అవ్వలే, నేను కొంచెం బ్రైట్ స్టూడెంటే. కాకపోతే ఒక ఆరు స్కూల్ మారా, సిక్స్ స్కూల్స్. అంటే నాకు ఎప్పుడు కొత్తదనం ఇష్టం. అంటే యు ఆర్ టూ బ్రైట్ ఫర్ ద బ్రైట్ ఫర్ ద స్కూల్, సో దే హాడ్ టు మూవ్ స్కూల్స్. అంటే అక్కడ ఉన్న సిలబస్ మొత్తం చదివేసి టీచర్లకే డౌట్ వచ్చేది, ఇంకేం చెప్పచ్చు ఇతనికి, మనం చెప్పేది శక్తి కాబట్టి దయచేయండి అని దయచేయండి. షెల్డన్ అనుకుంటా చిన్నప్పుడు, బిగ్ బ్యాంగ్ థియరీ క్యారెక్టర్. నువ్వు చెప్పు స్కూల్ మెమరీస్ ఏంటి? మీ మెమరీస్ ఏంటి? స్కూల్ మెమరీస్ అంటే ఎక్కువ నేను చాలా టిమిడ్ ఉంటుండే అన్న, బాగా బుల్లి అవుతుండే. టిమిడ్ అంటే ఇట్లా నక్కి నక్కి ఏడం మూలకు ఉంటే అక్కడ కూర్చొని గేమ్స్ పీరియడ్ ఎప్పుడు వస్తుంది, లేకపోతే పీటీ పీటీ పీరియడ్ అంటున్నాం కదా మనం, పీటీ క్లాస్ ఎప్పుడు వస్తుంది, తర్వాత సార్ ఎప్పుడు అబ్సెంట్ అవుతాడు, టీచర్ సబ్స్టిట్యూట్ ఎవరు వస్తే బాగుంటుంది, తర్వాత పెన్ గేమ్ బాగా ఆడేదన్న, పెన్ గేమ్ ఒకటి. అది కాయిన్ గేమ్, కాయిన్ గేమ్ ఏమో కానీ పెన్ గేమ్ అయితే బాగా ఆడేది. ఎన్ని పెన్లు పోయినాయో, ఎన్ని గుర్తున్నాయో. ఇంట్రెస్ట్ సేమ్ కాన్సెప్ట్ ఒకటి. అంటే మీ 70స్లో పాయింట్ పెన్ గేమ్ వచ్చింది, అప్పుడు పెన్స్ లేకుండా కదా మీకు బల్పాలు. సో మా దగ్గరికి మేము రెయిన్ హోల్స్ బ్యాచ్ అనమాట. సరే సరే చెప్పండి రాజా.